ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇప్పుడే రెనిఫీల్ మూవీ చూసి వచ్చామన్నమాట. హాలీవుడ్ మూవీ కాకపోతే చూసాం కాబట్టి రివ్యూ అనేది ఇవ్వాలి కాబట్టి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. మూవీ ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ డ్రాకులా ఉంటాడు కదా, సో అతనికి సర్వెంట్గా అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్లడ్ కావాలి కాబట్టి అతనికి ఆ బాడీస్ని అనేది అందించడానికి లేదా మనుషులు తీసుకెళ్ళివ్వడానికి ఒక సేవకుని అయితే తయారు చేసుకుంటాడు తనే. ఈ రెనిఫీల్డ్ అనే అతను ఏంటి అంటే మెయిన్గా ముందే తనకి చాలా అట్రాక్ట్ అవుతాడు, అంటే డ్రాకులాకి అట్రాక్ట్ అవుతాడు తన క్యారెక్టర్ అది చూసి నార్మల్ మనిషి. కాకపోతే డ్రాకులా దగ్గర ఎక్కువ కాలం ఉండడం వల్ల తనని తనలాగే తయారు చేస్తాడు అనమాట, అంటే వెళ్ళిన అబ్బాయిని తనలాగే తయారు చేసి కొంచెం తనకి స్లేవ్గా అంటే బానిసగా చేసుకుంటాడు. సో తర్వాత తనకు దూరంగా ఉండాలనుకుంటాడు, దూరంగా ఉంటాడు కూడా. కాకపోతే ఈ ప్రాసెస్లో మొత్తానికి దూరం అవుతున్నప్పుడు అతను ఇంకా వేరే ఆర్మీని అయితే సృష్టించుకుంటాడు మొత్తంగా. సో ఆర్మీని సృష్టించుకొని వాళ్ళ ద్వారానే బాడీస్ని తెచ్చుకోవాలని చూస్తాడు. కాకపోతే మొత్తానికి హీరో అయితే తిరగబడ్డం, అలాగే ఆ డ్రాకులను చంపేస్తారా లేదా అనేది, అలాగే హీరోయిన్తో కొన్ని సంఘటనల మధ్య జరిగిన స్టోరీ ఈ రెనిఫీల్డ్ అనేది. మూవీ అయితే ఓకే, కొంచెం ఫైట్స్ కూడా చాలా కామెడీగా పెట్టారు, ఆ బ్లడ్ రావడం కానీ అది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది తెలిసిందే కదా హాలీవుడ్ మూవీస్తో. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే చూడొచ్చు, మరీ అంత భయంకరంగా అయితే ఉండదు, నార్మల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది నా రివ్యూ.